నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. యూనివర్స్లో మనకు కావాల్సింది ప్రతిదీ ఉంటుంది, బట్ దాన్ని మనం పిక్ చేసుకునే విధానాన్ని బట్టి ఏదైనా మనకి అట్రాక్ట్ అవుతుందని మీరు చెప్తూ ఉంటారు. మన బాడీలో కూడా పంచభూతాలు ఉంటాయి, సో ఎస్పెషల్లీ వాటిలో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో, మనీ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, మనకి ఏదైతే కావాలనుకుంటామో అది ఖచ్చితంగా మనకి అట్రాక్ట్ అవుతుందని మీరు అంటుంటారు. మరి మనలో ఉన్న ఈ పంచభూతాలని బ్లాకేజెస్ నుంచి బయటకు తీసుకురావాలన్నా, ఫస్ట్ మనం వాటిని క్లియర్ చేసుకోవాలనుకున్నా April 21st క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అండ్ దాంతోపాటు చక్రాస్ యాక్టివేషన్ కూడా ఈ క్లాస్లో ఉంటుందంటారా మేడం? యశుషా గారు, మనకి ఏంటంటే చాలా వరకు బ్లాకేజెస్ ఉండిపోతూ ఉంటాయి. సో అవి ఉండడం వల్లనే మన చక్రాస్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వవు. సో అది కరెక్ట్ విధానంగా మనం బ్లాకేజెస్ లేకుండా ఉండాలి అంటే ఉంటాయి. ఈ ఖచ్చితంగా పంచభూతాలు అనేది మనకు సహకరిస్తాయి మన బాడీలో. యూజువల్గా మనకు తెలుసు బయట పంచభూతాలు నేచర్ సహకరించాలి అని అంటే కూడా దాని అనుగుణంగా మనకు వెళ్ళాలి, అప్పుడే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మన బాడీలో నిజంగా నాకు తెలియనప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, ఒక మానవుడు పంచభూతాలతోనే తయారయ్యాడు అంటే ఎలా పాసిబుల్, ఎలా తయారయ్యాడు అని నాకు క్వశ్చన్ ఉండేది. బట్ మన బాడీలో ఏవైతే చక్ర సిస్టమ్ అనేది ఉందో ప్రతి ఒక్కటి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఎర్త్ కానివ్వండి, వాటర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా. ఇప్పుడైతే కరెక్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుందో ఆ పంచభూతాలు మనలో, అంటే లైక్ వాటర్ మనకు ఆల్రెడీ తెలుసు 70% ఆఫ్ ద బాడీస్ ఫిల్డ్ విత్ వాటర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రతి ఒక్కటి ఫైర్ అనేది కూడా మన బాడీలో 4% ఉండాలి. అండ్ భూమితత్వం కూడా ఉండాలి, 12% ఉంటుంది నార్మల్గా. అండ్ అదేవిధంగా ఆకాశతత్వం కానీ గాలితత్వం కానీ అవి కూడా ఒక 6% అలా ఉంటాయి అన్నమాట. అంటే కౌంట్ చేస్తే వాటర్ కూడా 72% ఉంటుంది మనకు. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 100% వస్తుంది. ఎప్పుడైతే 100% అనేది వచ్చిందో మన లైఫ్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. మనం ఏం కావాలి అన్నా కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బట్ అలా లేవు, మన బాడీలో బ్లాకేజెస్ ఉండడం వల్ల పాసిబుల్ అవ్వట్లేదు. ఎంతసేపు మనం డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా బ్లాకేజెస్ ఉండిపోతున్నాయి. సో వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఓకే, నార్మల్గా చెప్తూ ఉంటాం ఏంటంటే ఈ రింగ్ ఫింగర్ ఏంటంటే భూమితత్వం అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే నార్మల్గా మనకు మ్యారేజ్ అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఎంగేజ్మెంట్ రింగ్ దొరుకుతారు. ఎందుకు అంటే, అంటే అత్తింటి వారు పెడతారు కదా నార్మల్గా ఎంగేజ్మెంట్ రింగ్. ఎందుకు అంటే మా ఇంటికి వచ్చే అమ్మాయి భూదేవంత సహనం ఉండాలి అనే విధంగా ఇది భూమితత్వం. సో దీనికి రింగ్ ఫింగర్ పెడుతూ ఉంటారు మనకి. అండ్ ఈ చిటికెన వేలు, ఈ లిటిల్ ఫింగర్ ఏంటి అంటే నీటితత్వం. అండ్ మ్యారేజ్ అప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా ఇలా పెట్టిస్తారు హస్బెండ్ అండ్ వైఫ్కి. ఎందుకంటే 1/3 ఆఫ్, అంటే మన లైఫ్లో 3 భాగాలు వాటరే అంటే బాడీలో. సో లైఫ్లో కూడా వాళ్ళ హస్బెండే, ఇంకా తర్వాత లైఫ్ అతనితోని అనే విధంగా అలా పెడుతూ ఉంటారనమాట. సో నీటితత్వం. ఈ థంబ్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్. ఎందుకంటే నార్మల్గా మనం కాంపిటీషన్కి ఎవరైనా వెళ్తున్నా కూడా, కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతున్నా కదా, ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాం కదా. దట్ మీన్స్ మనం ఏం సాధించాలి అన్నా కూడా ఫైర్ ఉండాలి, డిజైర్ ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా. ఇది ఫైర్ మన బాడీలో, ఫైర్ ఎలిమెంట్ అనమాట. అండ్ అదేవిధంగా ఎయిర్ ఎలిమెంట్ ఈ చూపుడు వేలు, అంటే వాళ్ళు వీళ్ళు అని చెప్తూ ఉంటాం కదా. ఈ ఫిజికల్ ప్లేన్లో మనం ఉన్నంత వరకు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, అవునా? సో ప్రతిదానికి ఆధారం ఎయిర్, ఎయిర్ ఎలిమెంట్. సో అది సమపాలల్లో మన బాడీలో ఉంటే గనక ఏదైనా మేనిఫెస్ట్ చేయగలుగుతాం. అండ్ ఈ మిడిల్ ఫింగర్ కూడా చెప్తూ ఉంటారు ఆకాశతత్వం అని చెప్పేసి. ప్రతిదీ మనకు కాస్మిక్ ఎనర్జీ ఆకాశం నుంచే కదా వస్తూ ఉంటుంది. సో డామినేషన్, పైనుంచి ఏవైనా కూడా భూమి పైనకి రావాలి. సో ఆ విధంగా మన 5 ఫింగర్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటారు ఈ పంచభూతాలు. మన బాడీలో కూడా కరెక్ట్ విధానంగా ఏది ఎంత పర్సంటేజ్ ఉండాలి అనే విధంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలుగుతాం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా. బట్ ఇది ఎలా పాసిబుల్ అనే క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఫస్ట్ థింగ్. ఎప్పుడైతే అలా పెడతామో మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా సమపాలలో చేకూరబడతాయి అన్నమాట. చాలామందికి నెగిటివ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఎవరు దీన్ని బిలీవ్ చేయరు అండ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటుంటారు. ఫస్ట్ వాటిని ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ ఓవర్కమ్ చేసిన తర్వాతే బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. దానికి అసలు ఏ విధంగా మీరు హెల్ప్ అవుతారు మేడం? చాలామందికి మెడిటేషన్ క్లాస్లో కూర్చున్న వెంటనే ఏదైతే కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటామో అది ఉండదు అండ్ కంటిన్యూ చేయలేరు. 2-3 డేస్ చేస్తారు, తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ 21 డేస్ మేము చేయలేమేమో అనే డౌట్ కూడా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఏంటంటే మనము ఒకటి సంకల్పం లాగా తీసుకున్నప్పుడు మన థాట్స్, మన ఆలోచనలు అండ్ మన వర్డ్స్, మనం యూజ్ చేసే పదాలు అలైన్మెంట్లో ఉండాలి ఉషా గారు. అంటే ఒక్కోసారి మనం ఈ డిజైర్ ఉంది, అచీవ్ చేయాలి అనే విషస్ చాలా ఉంటాయి, అవునా? కానీ మన బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది వేరే వాళ్ళతో మాట్లాడే, అంటే మాట్లాడేటప్పుడు మనం ఏమంటూ ఉంటాం, అసలు అవుతుందో కాదో,
ఈ ఎగ్జామ్ రాస్తున్నా కానీ నేను పాస్ అవుతానో లేదో, మంచి మార్క్స్ వస్తాయో లేదో, ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి ఫేస్ చేయగలనో లేదో అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవునా? బట్ మన ఆలోచన దాంట్లో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ రావాలి. సో బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆలోచన, మన మాట్లాడే మాటలు అలైన్మెంట్లో ఉన్నప్పుడే ఏదైనా పాసిబుల్ అవుతుంది. అండ్ మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే తీసుకుంటుంది. పాపం సబ్కాన్షియస్ మైండ్కి ఏం తెలీదు, ఏదైతే మనం చెప్తున్నామో అదే తీసుకుంటుంది, బికాస్ వీఆర్ ద లీడర్స్. కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అదే సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని అదే ఇంప్లిమెంట్ చేస్తుంది మన లైఫ్లో. ఎగ్జాక్ట్లీ లైక్ అలాదీన్ అండ్ జీనీ. అలాదీన్ ఆర్డర్ ఇస్తాడు, జీనీ అతనికి ఏం కావాలో తీసుకొచ్చి పెడుతుంది కదా. సో మనం ఎలాంటి కమాండ్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా మనం క్లాస్లో కూడా వాళ్ళకి ఎలా ఈ ఫ్లో అనేది ఎలా ఉండాలి, అసలు ఎలా ఫాలో అవ్వాలి రూల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చక్రాస్ యాక్టివేషన్ గురించి కూడా ఈ క్లాస్లో ఉంటుందా అంటే సపరేట్గా క్లాస్ ఏమైనా తీసుకోవాలంటారు. చాలామంది చక్రాస్ యాక్టివేషన్ కోసమే వస్తున్నారు, మాకు బ్లాకేజెస్ ఉన్నాయి, మేము వాటి నుంచి బయటపడాలనుకుంటున్నామని. ఎస్పెషల్లీ వాటి గురించి మనకి కాల్స్ వస్తున్నాయి. ఈ 21 డేస్ క్లాస్లో చక్రాస్ యాక్టివేషన్ ఉంటుందా, లేకపోతే సపరేట్గా మళ్ళీ క్లాస్ ఏమైనా తీసుకోవాలా మేడం? అంటే చక్రాస్ గురించి సెపరేట్ క్లాసెస్ ఉంటాయి ఉషా గారు. 7 డే క్లాస్ అనేది ఉంది, ఓన్లీ ఫర్ చక్రాస్ అన్బ్లాకింగ్ అనమాట. అండ్ ఈ 21 డేస్లో ఏంటి అంటే, మనం ఇనీషియల్గా మన ఇమోషన్స్, థాట్స్ నెగిటివ్గా ఉన్నాయి కదా, అవన్నీ ఎలా రిలీజ్ చేసుకోవాలి అనే దానిపైన ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఇమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకున్న తర్వాతనే లైఫ్లో ఏం కావాలి, జాబ్ కావాలి, హెల్త్ కావాలి, మనీ కావాలి అనుకునే వాటిపైన మనం 21 అఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యోగ నిద్ర కంటిన్యూయేషన్. సో యోగ నిద్రలో ఏంటి అంటే, ఆ హై ఎనర్జీని మనం కలెక్ట్ చేసుకుని మనం లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మానిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం, అవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయిస్తాం ఉషా గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే, April 21 నుంచి 21 డేస్ ఈ క్లాస్ అయితే ఉండబోతుంది. ఎస్పెషల్లీ 1-to-1 సెషన్స్ కావాలన్నా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. లేదు ఈ క్లాస్లో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.